there in this association. So alanti association undalsina paristhitulna undi ledu deeni chaala chakkaga peddaga manchiga andri upayogapadela తీసుకురావాలి బయట అందరూ గర్వంగా మాట్లాడుకోవాలి ఎస్ మూవీ ఆర్టిస్ అసోసియేషన్ అంటే అసోసియేషన్ సూపర్ అన్నట్టు అందరూ మాట్లాడుకోవాలి అలాంటి అసోసియేషన్ని పరిపాలించాలి అంటే దాన్ని సక్రమంగా చేయాలి అంటే ప్రకాష్ రాజ్ ఇస్ ద రైట్ చాయిస్ ప్రకాష్ రాజ్ మంచి ఆర్టిస్ట్ నన్ను కూడా మంచి ఆర్టిస్ట్ అంటారు సో ఇద్దరు మేమిద్దరు ఇంతవరకు సినిమా కలిసి చేయలేదు ఎప్పుడో నుంచి చేయాలి చేయాలని మిస్ అవుతూ ఉంది కానీ త్వరలో చేస్తాం ఇప్పుడు కలిసాం కాబట్టి ఇప్పుడు త్వరలో చేస్తాం ఆయనతో నేను ఒకే ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడాను మాట్లాడినప్పుడు మనకు కావాల్సింది మన పెద్ద ఫండ్ కావాలండి ఆ ఫండ్ని రేజ్ చేయాలంటే అది అందరి వల్ల కాదు కానీ ప్రకాష్ రాజ్ గారి వల్ల అవుతుంది ఎందుకంటే ఈయన మల్టీ లాంగ్వేజెస్లో యాక్ట్ చేసి మల్టీ లాంగ్వేజెస్లో ఉన్న హీరోలు అందరూ ఈయనకు పరిచయం మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ పరిచయం సో మనం రేపు ఫండ్ రైజింగ్ పెట్టుకోవాలంటే హీరోలు అందరూ ఒకే ప్లాట్ఫామ్కి రావాలంటే ఇలాంటి ఒక వ్యక్తి ఉంటేనే జరుగుతుంది ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ఓటు వేసి గెలిపించారు ఇది ఊరి పర్సనల్ మ్యాటర్ మధ్యలో వచ్చి వస్తుంది గుర్తుకు వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను ఏమనుకున్నాను మళ్ళీ ఎందుకు ఈ ఇయర్ కంటెస్ట్ చేయకూడదు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయాలి అన్న ఒక మనసులో ఒక చిన్న ఆశ నాకు కూడా ఉంది అది ఎందుకంటే మీతో క్లోజ్గా ఉండడం మిమ్మల్ని నడిపించడం ఆయన ఉన్న విషయం అంతా కూడా నాకు కూడా ఉంది కానీ ఇప్పటిలో నేను ఆయనతో మాట్లాడిన తర్వాత నేను అనుకున్నాను చచ్చా మనకంటే ఆయన సూపర్గా విజన్తో వస్తున్నారు అండ్ ఇలాంటి ఒక ఆయన హెడ్ ఆఫ్ ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటేనే రేపు మనం అనుకున్నది మనం ఎన్నో అనుకున్నాం లాస్ట్ ఇయర్ మీరు గెలిపించారు కానీ యూనిటీ లేదు యూనిటీ లేదు ఏం చెప్పినా వినటం లేదు కొందరు వాళ్ళుగా యాక్షన్ తీసుకుంటున్నారు అది సరిగ్గా లేదు వాళ్ళు ఇష్టమైనప్పుడు ఒక ఈసీ మీటింగ్ కూడా పెట్టట్లేదు సో ఇలా జరిగింది ఆ తర్వాత కోవిడ్ వచ్చింది సో ఏమీ చేయకుండా చాలా వర్స్ట్గా పరిపాలన చేసిన ఇయర్ ఏది అంటే లాస్ట్ ఇయరే అవ్వాలి బట్ అయినా కూడా జీవిత ఇంకా మిగిలిన రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళందరూ కష్టపడి ఆ బేసిక్ థింగ్స్ని అన్నీ చేశారు అది నిజంగా దానికి యాక్స్ ఆఫ్ చెప్పుకోవాలి మీ అందరికీ నెక్స్ట్ సో ఇలాంటి సమయంలో ప్రకాష్ రాజు గారు లాంటి ఒక ఆయన వస్తే మనకి ఫండ్ రేజ్ అవుతుంది మన అనుకున్న భూమి కొంటామో లేదు గవర్నమెంట్ దగ్గర తీసుకోవడానికి కూడా మాట్లాడి ఉన్నారు ఆయన సో అలా తీసుకుంటున్నామో లేదు కొంటాము మనకు కావాల్సిన ఫండ్ అనేది రైజ్ అవుతుంది తప్పకుండా సో ఇలాంటి ప్రకాష్ రాజు గారు మాట్లాడిన తర్వాత నాకు కూడా ఆయనంటే ఇష్టపడి ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నాను